There will be a lot of meat? A lot of meat inside, yeah. Right. How much does it cost? Like? So, ఇప్పుడు పేలలో ప్రాన్స్ వేశారన్నమాట ఇదైతే చూడండి కాలీఫ్లవర్ ఎలా వెరైటీగా ఉందో ఇలాంటి ఒక క్యారెట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు మరి వేకంట్రీ బాయ్ ఇది సమయానికి స్టాక్ తాగడం రాదు హాయ్ అండి వెల్కమ్ టు సమ్యాన్ కదురు లండన్ లోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మార్కెట్స్ లో ఇదొకటి అండి బారో మార్కెట్ అనమాట సో ఈ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అండి ఈరోజు సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో చెప్పు అమ్మ చెప్పు ఏమైనా మాట్లాడి చెప్పు హాయ్ చెప్పాలి అందరికి హాయ్ సో మేమైతే ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ స్టేషన్లో ఉన్నామండి బారో మార్కెట్కి వెళ్ళాలంటే ఇదే నియరెస్ట్ స్టేషన్ అనమాట సో ఇక్కడి నుంచి మేము ఇప్పుడు బారో మార్కెట్కి వెళ్తున్నాం సో పదండి సో మేము లాస్ట్ టైం విక్టోరియా మార్కెట్ వీడియో చూసారు కదా అక్కడ హౌస్ టూస్ ట్రై చేసాం దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హౌస్ టూస్ దొరికినాయి మాకు ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తాం మేము ఈసారి సంజ్ఞాన్ తింటాడమో చూద్దాం But he was chala alert chestunadu vedu So could you recommend us some oysters like yes. This is sweeter creamy These ones just salty English Jersey Right This is slightly sweet as well Sweet This yeah has got a lot of flavor Flavors what kind of flavor Natural flavor. Flavor Like a mussel Right Really Right Fresh oysters Hey how Yeah. Your cash or card? Card, please. Wait, what? Right? What you? Wait, what? Should we eat more to get the flavor? Yeah. 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 Definitely. Let's go. So, for tasting time, Andy. సో ఆయిస్టర్స్ ఉన్నాయి నేను సంధ్య ట్రై చేస్తాం ఫస్ట్ ఇది ఒకసారి ట్రై చేద్దాం ఇది నేను తీసుకుంటానే ఇది ఆల్రెడీ మేము ట్రై చేసాం మాకు చాలా నచ్చినాయి లాస్ట్ టైం విక్టోరియా పార్క్ మార్కెట్లో ట్రై చేసాం కదండి సో ఇప్పుడు మళ్ళీ Yeah, that's right. Bonjour. Namil namil tinalandi anta tasty ga undi. Naaku telusu andariki nachutundi. Meeku chapa seafood anta nachute meeku idi kachithanga nachutundi. So nenu aithe ippudu sandhya tintundi. Yeah. Naaku malli bayam vastundi. Em bayam ledu chaala baagundi. Last time tinadanikanna baagundi. Avuna? Yeah. నిజంగా బాగుంది సాల్టీగా ఎంత బాగుందో ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది సో ఇంకోటి అండి స్పెషల్ దీనికి ఒక్కదానికే 350 తీసుకున్నాడు అంటే 350 రూపాయలు అనుకోండి సో ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం అవి రెండు సాల్టీగా ఉన్నాయి ఇందులో అసలు ఫ్లేవర్ ఉండదంట మరి చూద్దాం అండి ఎలా ఉంటుందో డిఫరెన్స్ ఉందా
చాలా బాగుందండి కానీ ఇందాక ఉన్నంత సాల్టీగా లేదు ఆయిస్టర్ ఫ్లేవర్ తెలుసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు అన్నమాట నేను అనుకున్నాను తినలేకపోతేనేమో అనుకున్నాను ఫ్లేవర్ ఉండదు కదా కొంచెం సాల్ట్గా బట్ సాస్ అది వేసుకొని నిమ్మకాయ పెట్టుకుంటే చాలా బాగుంది నాకైతే సెకండ్ది కొంచెం టెక్స్చర్ అది బాగుందన్నమాట స్మూత్గా తగిలింది తిన్నప్పుడు నీకు ఎలా అనిపించింది బాగుంది ఇంకా చాలా రకాల సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా అక్కడ ఎదురైతే ఇంకా ఉన్నాయన్నమాట క్రాబ్స్ ఇవన్నీ కూడా సర్వలా ఇస్తున్నారో చూద్దాం నార్మల్ స్ట్రీట్ ఫుడ్ మనం అందరం తినలే కదా ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు కదా అందుకు ఇవి ఎగ్జైట్మెంట్ తో చూపిస్తున్నాం అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయిస్టర్ తిన్నాం కదా ఎక్సైట్మెంట్ అన్నమాట మాది Wow. It's been going for about 13 to 15 years in the ocean. Wow. They vary in taste, but the majority of them are very salty. Right. The size shouldn't surprise you. Really and truly, you should look for weight. Right. The heavier. Right. The better. So the meat would be, there would be a lot of meat? A lot of meat inside, yeah. Right. How much does it cost? Like? It's £3.50. Just for one? Just £3.50? Uh-huh. Oh, I thought it would be much more expensive than, based on the size. ఓకే ఐ వుడ్ ట్రై వన్ ఆఫ్ దాట్ యా ప్లీజ్ సో ఇక్కడ చాలా పెద్దది ఉందండి ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకున్నాను బట్ 3.50 అంట ఇది డార్సెట్లో పట్టారంట సో పూల్ అని నేను బోర్న్మౌత్లో అక్కడే చదువుకున్నాను సో డార్సెట్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది కూడా సాల్టీగా ఉంటుందంట దట్స్ ఆసమ్ థ్యాంక్ యూ సో ఇప్పటిదాకా చిన్న ఆయిస్టర్ తిన్నాను కానీ ఇది చూడండి చాలా హ్యూజ్ ఉంది చాలా పెద్ద సైజ్ ఉంది ఈ ఆయిస్టర్ అయితే ఇదిగోండి సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఇది హనీ అండ్ హెర్బ్ సాస్ అంట చూడండి ఇది ట్రై చేద్దాం మనం ఆవిడ రికమెండ్ చేశారు సో నిమ్మకాయ సో లోడ్ చేసేసుకున్నానండి సాస్ అది వేసుకున్నాను సో ఇంత పెద్దది ఉంది కదా ఒకేసారి తినొచ్చు అని అడిగాను నైఫ్ అండ్ ఫోర్క్ ఉంది కావాలంటే దాంతో తినొచ్చు లేకపోతే కొంచెం కొంచెం కొరికి తినొచ్చు అనమాట సో లెట్స్ సీ కొంచెం కష్టమే తిండం లెట్స్ సీ సూపర్ అండి వావ్ ఇట్స్ రియలీ గుడ్ Yeah. Mm. It's hard to eat. Especially with mustache. Meso adi unte. Konja kashtam andi. Tinnam. Yeh unko tinnam please. Yes, sir. So we సూపర్ ఉంది ఎక్కువ మీట్ వచ్చింది అన్నమాట ఈ ఆయిస్టర్ వల్ల అమేజింగ్ ముందు నేను వెళ్ళి మూతి తెడుచుకోవాలి మీసం అంతా అయిపోయింది బట్ వర్త్ ఇట్ అండి సారీ ఏమనుకోకండి నేను కొంచెం వెరైటీగా తిన్నాను ముందు ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో చూడాలి వెళ్ళి సో ఇక్కడ పయలా అని చేస్తున్నారండి ఇది స్పానిష్ డిష్ అనమాట ఇది ఇది ఏంటంటే సీ ఫుడ్ తర్వాత రైస్ అది వేస్తారనమాట ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు చూడండి రైస్ అది వేస్తున్నారు ఇక్కడ సో ఇప్పుడు పేలలో ప్రాన్స్ వేశారనమాట ఫస్ట్ చికెన్ వేసి ఉడికించారు దాని తర్వాత ఇప్పుడు ప్రాన్స్ వేశారు తొక్కది ఎట్లా చూడండి స్కిన్ అలా వదిలేస్తారనమాట ఈ ప్రాన్స్లో
చాలా రకాలు మనకు తెలియని షాపులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వాటితో పయలా చేస్తున్నారు, అలాగే ఫ్రెష్గా కాట్ చేసినవి కూడా మనం సుషి ఎలా తింటాం అలాగే వాళ్ళ సాస్ అండ్ దెన్ స్కాలప్స్ అని, ఆయిస్టర్స్ అని, మసల్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ అందరినీ చూస్తుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. తింటే బాగున్నాయండి, మనం ఎప్పుడు టేస్ట్ చేయక మనకు ఆ టేస్ట్ తెలియక. సో మా హస్బెండ్ అయితే చాలా రకాలు ట్రై చేశారు. సో చూద్దాం ఇంకా మార్కెట్లు ఇంకా ఏమున్నాయి అన్నీ చూద్దాం. సో చూడండి చాలా వెరైటీగా ఉంది. దీని పేరు పాంక్ ఫిష్ అంట. పైనాపిల్ లుక్ 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 ఓ బాబా చాలా భయంకరంగా ఉంది. దట్స్ ఇట్ దట్స్ ఇట్ దట్స్ ఇట్ 24 పౌండ్స్ అంట. ఫిల్లెట్ వచ్చేసి 34 పౌండ్స్ చిన్న ఫిల్లెట్. చాలా కాస్ట్లీ ఫిష్. స్విచ్ చేస్తాను చేస్తాను భయం వస్తుంది కదండి. సో ఇక్కడ కింగ్ ప్రాన్స్ ఉన్నాయి పెద్దగా, ఇవి కూడా కాస్ట్లీయే. ఇక్కడ ఫ్రెష్ ట్యాంక్ లో ఏమో ఆయిస్టర్ లాబ్స్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ ట్యాంక్ లో ఇక్కడే వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉందండి. సో అవన్నీ కూడా అవకాడోస్ ఉన్నాయి, తర్వాత రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. క్యారెట్స్ చూడండి, ఇది రాడిషన్కి ఉన్నా, ఇది కూడా ఒక రకమైన క్యారెట్ అంట. పర్పుల్ ఎల్లో క్యారెట్స్ అంట ఇవి, అవి పర్పుల్ ఇవి ఎల్లో క్యారెట్స్. వా వెరైటీగా ఉన్నాయి కదా, ఇలాంటి ఒక క్యారెట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. మరి వేకంట్రీవో ఇవి, ఈ వైట్వి కూడా పర్లేదండి. క్యారెట్స్ వచ్చేసి కిలో వచ్చేసి 4 పౌండ్లు అంట, పర్లేదు కొంచెం. ఇవన్నీ కూడా వంకాయలు, మనం బ్రింజాల్ అంటాం, వీళ్ళు ఎగ్ ప్లాంట్ అంటారు ఇక్కడ. ఆబర్జీన్ ఇవన్నీ కూడా అంటారు అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటబుల్స్ ఇక్కడ. ఆనియన్స్, ఆ తర్వాత మళ్ళీ క్యారెట్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ దుంపలు ఉన్నాయి. ఇవి చిలకడ దుంపలు కదండి ఇవి. తర్వాత బీన్స్ ఉన్నాయి, రకరకాల బీన్స్ అండ్ కాలీఫ్లవర్, వైట్ ఆనియన్. ఓకే, వైట్ ఆనియన్ ఎంత వైట్గా నేను చూడలేదు. స్కిన్ కూడా వైట్గా ఉంది దీనికి. చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇది రెడ్ ఆనియన్స్ చూడండి, ఇదైతే చూడండి కాలీఫ్లవర్ ఎలా వెరైటీగా ఉందో. బాగుంది కదా, చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ, వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇక్కడ. ఇది మనం జనరల్గా సూపర్ స్టోర్స్లో చూసేది, ఆస్టా వాటర్లో దొరికేస్తాయి, ఇక్కడ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి పర్పుల్ కలర్లో ఒకటి ఉంది, ఇది కూడా పర్పుల్ కలర్ కాలీఫ్లవర్. ఇది ఎలా ఉంటుందో మరి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ, రాడిక్యో ఈ పేరు చూస్తుంటే నాకు ఏదో ఇటాలియన్ పేరులా ఉంది, వాళ్ళకి యో యో అని ఉంటాయి. సో సంధి కనుక్కుందండి, ఇది ఒక టైప్ ఆఫ్ లెటర్స్ అంట. సో మనం ఏంటంటే దీన్ని ఒక ర్యాప్ లాగా, అంటే దీంట్లో మనం ఏదైనా రోల్ చేసుకో తినచ్చు అనమాట. సమయాన్ రెస్టారెంట్ లోకి వెళ్తాడంట, అక్కడ మాట్లాడేస్తున్నాడు. చెప్పు సమయాన్. సో నాకు ఈ మార్కెట్లో ఇంకొకటి నచ్చింది ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ వాడలేదండి, ఇలా చూడండి పేపర్తోనే ఉన్నాయన్నమాట. ఇందులో వెజిటబుల్స్ తీసుకుని మనం వెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళు. సో ఇలా ఉందండి అంబియన్స్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ అనుకుంటా, నాకు తెలీదు. ఫ్రెష్గా ఫ్రూట్స్ మనకి బ్లెండ్ చేసి జ్యూస్లో ఇస్తారనమాట, హెల్దీ కదా. సో తీసుకుందాం, దాహంగా ఉంది కొంచెం. మ్యాంగో పైనాపిల్ 2 kinds ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగో అండ్ పైనాపిల్. ఆర్ డు యు హావ్ మోర్? పైనాపిల్, పీచ్, ఆరెంజ్. ఓకే, యు మిక్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్? యా, మిక్స్ సమ్ స్టఫ్. యా, హౌ మచ్ ఇస్ దట్? 425. తీసుకోండి. యా, కుడ్ ఐ హావ్ దట్? థాంక్ యు. ఎగ్జాటిక్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను, ఎగ్జాటిక్ స్మూతీ యాక్చువల్లీ.
ఇంజనీరింగ్ ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఎగ్జాటిక్ స్మూతీ అంట సమయాన్ తాగుతాడో చూద్దాం సమయానికి స్కాట్ తాగడం రాదు సమయ ఎంత ఆగాలి మరి నువ్వు చాలా బాగుందమ్మా సో ఒక మంచి ఐడియా అండి పైనాపిల్ పీచ్ అండ్ దెన్ యాపిల్ మ్యాంగో ఇవన్నీ కలిస్తే చాలా బాగుందన్నమాట పైనాపిల్ టేస్ట్ డామినేట్ చేస్తూ ఒక ఫ్రెష్ డ్రింక్ అనమాట ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి సాసిన్స్ అంటారండి ఇవి ఫ్రెంచ్ కుజిన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంట వాళ్ళు లంచ్ డిన్నర్స్ ప్రాపర్ మీల్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక స్నాక్ లాగే తింటూ ఉంటారంట ఇది తింటూ డ్రింక్ తాగుతారంట ఇది ఫ్రాన్స్ అంతా కూడా ఫేమస్ అంట నేనెప్పుడు చూడలేదు అతను కొంచెం సర్ప్రైజ్ అవుతున్నాడు చూడలేదంటే సో ఇవి మినిమం 6 వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు అంటండి ఇక్కడ చాలా రకాల మష్రూమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా రేర్ వెరైటీ మష్రూమ్స్ అంట సో ఇవి వచ్చేసి 100 గ్రాములు వచ్చేసి 3 పౌండ్లు 60 పెన్స్ అంటే 360 రూపాయలు ఇది 100 గ్రాములు అంటే కేజీ వచ్చేసి 36 పౌండ్లు అండి అంటే 3600 రూపాయలు కేజీ ఈ మష్రూమ్స్ ఇవి ఇంకో రకం అనమాట ఇవి కింగ్ ఆయిస్టర్ మష్రూమ్స్ అవి అండ్ ఇవి ఇక్కడ కామన్గా దొరుకుతాయండి చెస్ట్నట్ మష్రూమ్స్ ఇవి మాకు మామూలుగానే దొరుకుతాయి ఇవి కూడా బాగుంటాయి టేస్ట్ పుట్టగడుగులు రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ సో ఇవన్నీ కూడా ఎండబెట్టినవి సో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మార్కెట్లో అందుకే ఇది చాలా ఫేమస్ అనమాట ఇది చాలా ఓల్డ్ మార్కెట్ ఇది చాలా స్టాల్స్ ఉన్నాయి సో ప్రతి స్టాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు మనం ఇక్కడ రకరకాల ఆలివ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఆప్షన్స్ అనమాట సాలెడ్స్లో వాటర్లో కూడా వేసుకుంటారు ఇక్కడ సో ఇవన్నీ కూడా పిట్టెడ్ ఆలివ్స్ అండి ఇవన్నీ కూడా ఇవి గ్రీన్ ఆలివ్ స్టఫ్డ్ విత్ ఆల్మండ్ ఇందులో ఆల్మండ్ పెట్టారండి ఒక్కొక్క ఆలివ్లో ఆల్మండ్ పెట్టారంట ఇదైతే గార్లిక్ ఇవి పెప్పర్స్ ఇవి సో ఇంకా అలా వేరే షాప్స్ అవి కూడా ఉన్నాయండి అవన్నీ కూడా మనం చూద్దాం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కబాబ్స్లా ఉన్నాయి థాయ్ అడ్వెంచర్ చికెన్ కబాబ్ అంట అది జమైకన్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి మేము ఎప్పుడైతే ట్రై చేయలేదు హాయా యా వెల్ ట్రావెల్ అండ్ ఫుడ్ యా సో ఇక్కడ ఇటాలియన్ షాప్ ఒకటి ఉందండి ఇక్కడ మన ఇండియన్ ఆయన ఉన్నారు కుడ్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అనుభవ్ అనుభవ్ అంట ఆయన పేరు సో మనం ఒకసారి అడుగుదాం వీటి గురించి ప్రైస్ ఇస్ ది గ్నోకి ఇట్ మేడ్ ఆఫ్ ప్యూర్ పొటాటో ఓ వావ్ వి ఆల్సో డు ఇట్ గ్లూటెన్ ఫ్రీ యాస్ వెల్ సో పీపుల్ హూ ఆర్ టర్నింగ్ వీగన్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెం టు బై దిస్ సో బట్ వీగన్స్ దట్ డోంట్ దే ఈట్ గ్లూటెన్ గ్లూటెన్ ఇస్ వీగన్ యాస్ వెల్ రైట్ నో దే డోంట్ ఈట్ దే ఆల్వేస్ ఆస్క్ ఫర్ లైక్ గ్లూటెన్ ఫ్రీ స్టఫ్ రైట్ హియర్ బ్లాక్ ట్రఫల్ చోర్చోని రైట్ టైప్ ఆఫ్ చీజ్ పాస్తా ఇస్ వెజిటేరియన్ రైట్ హైయెస్ట్ సెల్లింగ్ Like, amazing you know, due to COVID the sale goes down but before COVID it was like 5-6,000 a day oh wow and right now it's like you know 700-600 yeah I can understand this. Yeah so it's a kind of sauce it's yeah. with green chilies right it's kind of green chili sauce but it's little bit different it's good it has expiry date because you know we made some kind of good stuff in it that will end soon so right it's the best selling idoka tea for you stall andidi idu man indians den anta ఇక్కడ ఇంగ్లాండ్లో ఏంటంటే డార్జిలింగ్ టీ చాలా ఫేమస్ సో ఇది ఒక రకం అన్నమాట సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది ఫస్ట్ క్లాస్ డార్జిలింగ్ టీ అంటే ఇది లెమన్ గ్రాస్ మ్యారీ గోల్డ్ సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ ఆ తర్వాత ఇవన్నీ కూడా మంచి మంచి బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆయన డార్జిలింగ్ నుంచి అంట కలకత్తా నుంచి అంట సో ఈ టీ అంతా కూడా డార్జిలింగ్ నుంచి వస్తుందంట ఇక్కడ కనిపిస్తున్న ఆయన ఈ షాప్ ఓనర్ అనమాట ఆయన పక్కన చూడండి ప్రిన్స్ హ్యారీ ఉన్నారు సో ఇక్కడ మాట్లాడినప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ టీ అంతా కూడా ఇందులో టీలో మనకి చేదు ఉంటుంది చూడండి అది టానిన్ అనే ఒక పదార్థం వల్ల ఉంటుందంట సో హిమాలయాల దగ్గర ఒక 5,000 అడుగుల ఎత్తులో మనకి ఈ టీ పండించినప్పుడు అందులో టానిన్ అనేది ఉండదంట అని చెప్తున్నారు వారు నాకు అర్థమైందని చెప్తున్నాను సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇంకా పాలు వేసుకోకుండా డైరెక్ట్గా ఇంకా తాగేసి అనమాట వాటర్లో వేసుకుని స్ట్రెయిన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదంట సో ఇక్కడైతే రకరకాల చీజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ చీజెస్ ఇవి యూరప్లో చాలా ఫేమస్ అనమాట ఇది స్మోక్ గోట్ చీజ్ అంట ఎప్పుడు నేను ఎక్కువ ట్రై చేయలేదండి నాకు మహా అయితే మొజరెల్లా ఒకటి తెలుసు మెచ్యూర్డ్ చెడ్డర్ చీజ్ ఒకటి తెలుసు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి చీజెస్ అనమాట
we've got a range of European and British cheeses from France, Holland, Italy, Greece, and right. And they're all small batch produced, most of them are raw milk, some of them are pasteurized, and they're all liquid. Right. You're looking at two goudas here. Right. Then over here you've got the Comté. Right. Then over here you've got the Tom and the Morbier, which are both right. French. Then this is a Parmesan over here, which is from Tortigiano in Italy. And this is a Sparkano Blue, which is a still. Right. Oh wow. So, నేను ఒకసారి అడిగానండి, this is mild, right? Fairly mild, yeah. Fairly mild. And could I know where is it from? It's from the Jura Mountain region in France. France, it's from France. So, ఇది ఫ్రెంచ్ చీజ్ అంటే ఇది ఒకసారి నేను ట్రై చేస్తున్నాను. ఇది మైల్డ్ నేను అడిగాను. డెఫినెట్లీ సో గుడ్ అండి, సో సో గుడ్, చాలా బాగుంది. సో ఇక్కడ చీజ్ చాలా బాగా కట్ చేస్తున్నారండి, ఇలా కట్ చేస్తారనుకుంటా. వావ్. సో స్కిన్ తీసేస్తున్నారు. సో అటుపక్క ఒక ఫుడ్ మార్కెట్ ఉందండి, అదొకసారి ట్రై చేద్దాం మనం. స్ట్రీట్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందో చూద్దాం. సమయాన్ని వాళ్ళు చాలా అల్లరి చేసేస్తున్నాడు. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. సో ఇదంతా కూడా వీగన్ చీజ్ అండి. వీగన్ అంటే మీకు తెలుసు కదా, చాలా మందికి వాళ్ళు యానిమల్ ప్రోడక్ట్స్ కూడా తినరు మీట్తో పాటు. సో ఇది ట్రఫుల్ చీజ్ అంటండి. సో ఎలా ఉందో చూద్దాం. ఫుల్గా ఉంది. సో ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఆపేస్తున్నా సమయా, చెమకలేవు. చికెన్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ విత్ చిప్స్ ప్లీజ్. చికెన్ బర్గర్ అండ్ చిప్స్ ఆర్డర్ చేసుకున్నాం అండి. నార్మల్ చికెన్, ఫ్రైడ్ చికెన్, ఇంకా చాలా ఉన్నాయి. పుల్డ్ పోర్క్ అని ఇలాంటివన్నీ మనం తినే ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి.